విష్ణువు చెప్తున్నది ఏంటో పరిశీలిద్దాం. అదేమిటి అంటే, ఏ ఇంట్లో శుచి శుభ్రత ఉండదో ఆ ఇంట్లో మహాలక్ష్మి ఉండదు. మొదటి మాట అంటే శుచి శుభ్రత రెండు చెప్పాను చూసారా. శుభ్రత అంటే క్లీన్లీనెస్ నీట్నెస్, శుచి అంటే సదాచారం. శుభ్రత గురించి చెప్తాయి అన్ని దేశాలు, శుచి గురించి కూడా చెప్తుంది భారతీయత. తెలుసుకోండి, ఇక్కడ శుచి అనేది అద్భుతమైన కాన్సెప్ట్. ఇక్కడున్న చాలామంది పెద్ద అమ్మలు ఉంటారు, అవునండి మా అమ్మ అలాగే చేసేది అంటారు నాకు తెలుసు, కానీ వీళ్ళు చెయ్యట్లేదని అర్థం. దాన్ని శుచి అంటారు. శుచి అంటే సదాచారం అండి. మనకు పూర్వకాలంలో అంటు ముట్టు మైల అని మూడు ఉండేవి, ఈ మూడింటిని సదాచారం అని అంటారు. ఇవేవి పాటించకుండా మీ లలితాశాస్త్రం లక్ష్య చేసేస్తాం, కుంకుమ ధారలు పోసేస్తాం అంటే వాడు లక్ష్మీ అనుగ్రహానికి పాత్రుడు కాడు. సదాచారం ఉండి తీరాలి. తెలుసుకోండి, ఇక్కడ శాస్త్రం చెప్తుంది ఇక్కడ. అది అంటూ ముట్టు మైలా మొదలైన పాటించకుండా ఎన్ని పట్టుకుంటే ఏం లాభం అండి ఇక్కడ. ఇందాక చెప్పినట్టు పాత్రకు రంధ్రం పెట్టి గంగాజలం పోసిన మిగలదు. నువ్వు సదాచారం పాటించకుండా ఎన్ని లలితా శాస్త్రాలు విష్ణు శాస్త్రాలు చేసినా మిగల గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సదాచారం లేనప్పుడు ఎందుకు అని. శుచి అంటే సదాచారం, శుభ్రత అంటే పరిసరాల క్లీన్లీనెస్. ఇది యుగాల క్రితం భారతదేశం చెప్పింది. అలాంటి భారతదేశానికి స్వచ్ఛ భారత్ అని చెప్పాల్సిన దుస్థితి దాపురించిందంటే 1000 ఏళ్ల పాటు పరాయి వాళ్ళ పాలన వల్ల దెబ్బతిన్నాం కనుక. తెలుసుకోండి ఇక్కడ, శుచి శుభ్రత మన దేశాన్ని సహజంగా ఉన్నాయి, ఎక్కడ పెడితే అక్కడ పాడేయడం కూడదు. చాణక్యుడు నీతి సూత్రాలు చదివితే, చాణక్యుడి కాలానికి ఇంకా విదేశస్తులు దాడి జరగలే, చాణక్యుడు నీతి సూత్రాలు చదివితే అందులో రాస్తాడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఉమ్మితే వాడిని ఎంత శిక్షించాలి, చెత్త పారేస్తే అంత శిక్షించాలి. పెద్ద పెద్ద వాళ్ళు కూడానండి రోడ్ల మీద పెడుతూ ఉమ్ముతారు ఈ దేశంలో. అది వాడే అమెరికా వెళ్తూ నోరు ఊసుకు కూర్చుంటాడు. ఎంత బాధాకరం. ఆ దేశాలు చూడాలండి. కేవలం అక్కడ ఐశ్వర్యం ఎందుకున్నదంటే శుచి శుభ్రత ఉన్నాయి కనుక. ఒక్కడ తెలుసుకోండి, కనీసం అదేనే ఉంది. ఇక్కడ అది కూడా లేదు కనుక. విష్ణువు మొట్టమొదటి చెప్పింది ఏంటంటే శుచి శుభ్రత. చూసారా, ఇవన్నీ పురాణ విషయాల బ్రతుకు విషయాలు, మనిషి కోసం ప్రతి వ్యక్తికి కావలసిన విషయాలు. ఈ శుచి శుభ్రత ముసలాళ్ళకి కావాలండి, అందరికీ కావాలి. కనుక ఏవి శుభ్రంగా ఉండాలంటే నువ్వు శుభ్రంగా ఉండాలి. అసలు స్నానం అనే కాన్సెప్ట్ హిందూ ధర్మంలో ఉంది అంటేనే శుభ్రతకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో తెలుసుకోండి ఇక్కడ. అందుకని స్నానం కూడా చేయకుండా చెట్లు పూసుకు తిరిగేటువంటి వాళ్ళని చూసి అదేదో గొప్ప మతం అనుకోవడం దౌర్భాగ్యం. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం, దంతధావనం మొదలుకుని స్నాన విధానం వరకు ఎన్ని చెప్పారండి. అయితే మిగిలిన వాళ్ళు నీళ్లు పోసుకుంటారు, భారతీయులు స్నానం చేస్తారు. ఒట్టి నీళ్లు పోసుకోవడం కాదు, భగవన్ నామస్మరణతో గంగాది పుణ్యనదులను స్మరిస్తూ చేస్తే దాని పేరు స్నానం. అంతేగాని కూని రాగాలు తీసుకుంటూ నీళ్ళు వేసుకుంటే జలకాల అడ్డం, దానివల్ల ఏమి ఒరగదు. కానీ గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, వేదాది మంత్రములు తెచ్చిన వారు అఘమర్షణ మంత్రాలతో స్నానం చేస్తారు. అది లేనప్పుడు గంగే చే ఇవనే కృష్ణే గోదావరి సరస్వతి నందిని నలిని సీత ఇవాళ స్నానం శరీర శుభ్రత.